పాలన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తున్నది ఏంటంటే ఇందులో నిజాలేంటి అబద్ధాలేంటి చూద్దాం. 86% ఇళ్లకు పథకాలు, ఇందులో 1 లక్ష ఇది 16,46,000 సారీ టోటల్గా చూస్తే దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనతో ఇవాళ మనందరి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకుని ఇవాళ మనసుకు సంతోషం కలిగించే విషయం ఏంటంటే రాష్ట్రంలో 1,64,68,591 ఇళ్ళు ఉంటే వాటిలో 1,41,52,386 ఇళ్ళకి, అంటే దాదాపు 86% ఇళ్ళకి ఏదో ఒక పథకం చేరింది అనేటువంటిది ఒక ప్రకటన. అంటే ప్రతి ఇంటికి తన ప్రభుత్వం చేరింది అన్నటువంటిది. ఇది కరెక్టే, ఏదో ఒక పథకం చేరింది అన్నటువంటి మాట. అది వాళ్ళ ఫిగర్స్ కూడా కరెక్ట్గానే ఉంటాయి, ఏదో ఒక పథకం అయితే చేరడం అన్నటువంటి. ఏకంగా 1,31,725 కోట్లు ఇవాళ 95,528 కోట్లు డైరెక్ట్గా అకౌంట్ ట్రాన్స్ఫర్ల ద్వారా చెల్లిస్తే నగదు బదిలీ ద్వారా 36,197 కోట్లు పరోక్షంగా, అంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీనో, జగనన్న తోడు, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, విద్యా కానుక, ఇళ్ల స్థలాలు, వైఎస్ఆర్ కంటి వెలుగు లాంటి పథకాల ద్వారా అందిని ఇవన్నీ లెక్కేసుకుంటే 131,725 కోట్లు చేశాం అన్నటువంటిది చెప్పుకొచ్చారు. ఇది మ్యాక్సిమం కరెక్ట్గానే ఉంటుంది వాళ్ళ ఫిగర్స్ పరంగా. 2 ఏళ్లలో 94.5% మేనిఫెస్టోలో అమలు చేశాం, ఇది ఓకే. అయితే ఇందులో ఉన్నటువంటిది ఇళ్ల పథకం ప్రారంభమే జరిగింది, పూర్తి కాలేదు. అలాగే ఈబీసీలకి వీటికి సంబంధించి అందులో లేదనుకోండి, అది ఇప్పుడు కొత్తగా పెట్టుకొచ్చారు. మరో కీలకమైనటువంటిది అమరావతి అన్నటువంటి దాన్ని మేనిఫెస్టోలో పెట్టలేదు, బట్ హామీ చెప్పున్నారు, అది ఏమాత్రం జరగలేదు. అలాగే అక్క చెల్లెమ్మలకు పెద్దపేట 66% అక్క చెల్లెమ్మలకు పోతున్నాయి. ఇవన్నీ కూడా చేయగలిగాం, ఇంకా కంటిన్యూ చేస్తాం. ఇక్కడ బేసిక్గా ఇంతకుముందే చెప్పుకున్నట్టు సంక్షేమం అనేటువంటి దాంట్లో ఏదో ఒక ప్రయత్నం జరుగుతూనే ఉంది. అభినందనీయమే, అభివృద్ధి అన్నటువంటి కాన్సెప్ట్ వైపుకే ఇక పరుగులు పెట్టాల్సిన అవసరం ఉంది.